రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించవచ్చు, కౌగిలించుకోవచ్చు, భోజనాలు పెట్టచ్చు, స్వీట్లు కూడా తినిపించుకోవచ్చు. కానీ 2 నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీని మాత్రం మాట్లాడుకోలేరా అని స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల ఈ ప్రశ్న నిన్న వేయడం జరిగింది. దీనికి సమాధానం చెప్పే దమ్ము గాని ధైర్యం గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైసీపీ నాయకులకు గాని ఎవరికైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు రైతు దినోత్సవంగా ప్రకటిస్తారా? ఏం ఉద్ధరించారని ప్రకటిస్తారండి? ఏం చేశారని ప్రకటిస్తారండి? ఆ రోజు ఆయన చేసింది ఏమీ లేదు, ఈ రోజు మీరు చేసింది ఏమీ లేదు. దానికి నేను సాక్ష్యాలతో సహా అన్ని చెప్పగలుగుతాము. దానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేస్తా ఉన్నాను. మీరు జరుపుకోవాల్సింది రైతు దినోత్సవాలు కాదు, రైతు సంకెళ్ల దినోత్సవాలు, రైతుల్ని కాల్చి చంపిన దినోత్సవాలు, రైతులు కన్నీరు పెట్టిన దినోత్సవాలు. ఇవి మీరు జరుపుకుంటే బాగుంటుంది తప్ప రైతు దినోత్సవాలు అనే పేరు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రైతు సంకెళ్ల దినోత్సవం ఆ రోజు రుణమాఫీ వడ్డీకి వడ్డీ కట్టలేదని రాజశేఖర్ రెడ్డి గారు గుంటూరు జిల్లా బట్టిబ్రోలు మండలంలో ఎంత మందిని అరెస్టు చేపించారండి. మీరు రైతుల సంక్షేమం కోరుతారా? ముదిగొండలో కానీ, సోంపేటలో కానీ, కాకరాపల్లిలో కానీ మొత్తం కలిపి 12 మందిని దాకా రైతు కూలీలను పొట్టను పెట్టుకున్నారే, కాల్చి చంపారే. మీరు రైతుల సంక్షేమం గురించి మీరు ఆలోచిస్తారా? ఎరువుల కోసం క్యూ లైన్లో నుంచుంటే కూడా దిక్కు లేకపోతే లాఠీ దెబ్బలు తిని చివరికి పోలీస్ స్టేషన్లో మరి గోడు వినిపించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. కొంతమంది నుంచొని క్యూ లైన్లో కూడా చనిపోయినారు. ఆ విషయాలు మీకు గుర్తులేవా? మీరు రైతు దినోత్సవాలు వైఎస్ రాజశేఖర రెడ్డి తరఫున చేయటానికి పూనుకుంటారా? మీరు పోలవరం 5% కాదు కదా, 2% కూడా పూర్తి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసేసుకొని చేయాల్సిన పనులు ముందు చేయకుండా కాలువలు ముందు తవ్వించేసి డబ్బుల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం జలయజ్ఞం అనే పేరు పెట్టి దాన్ని ధనయజ్ఞంగా మార్చేసి దాని మీద ఇప్పుడు కేసులు పడితే ఆ కేసులు చుట్టూ తిరుగుతున్న మీరు ఈరోజు రైతుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? అదేవిధంగా గిట్టుబాటు ధరలు మేము ఇంత ఇచ్చాం అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ పేపర్ ఉంది కదా, సాక్షి పాంప్లెట్లో చెప్తా ఉన్నారు. ఏదో 500 నుంచి 1000కి పెంచాం గిట్టుబాటు ధర అది ఇది అని చెప్తా ఉన్నారు. నిజంగా 500 నుంచి 1000 రూపాయలు పెంచితే 14,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారండి మీ నాన్నగారి టైంలో? ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏదో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మేము పరిహారాలు ఇచ్చేసాము, అందరికి 2 లక్షలు ఇచ్చేసాము, అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చారండి. ఆ విషయం మీకు గుర్తుందా? ఏమాత్రమైనా గుర్తుందా? అంతేకాదు, వీళ్ళ నాన్న ఇప్పుడు ఈయనేమో కేసుల కోసం తలుగ్గారు కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ నాన్న కూడా తక్కువేం తినలా, 4 ఆకులు ఎక్కువే తిన్నారు ఆయన కూడా. ఆ రోజే చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి రుణమాఫీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని మన్మోహన్ అని అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారికి చెప్పలేదా? ఆ విషయం బయటకు రాలేదా? పావలా వడ్డీ పేర్లతో ఎంతమందికి ఇచ్చారు మీరు? ఎంతమందికి రుణాలు ఇచ్చారు మీరు? కనీసం 5 ఏళ్లలో 100 కోట్ల మంది, 100 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేదు. కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిజంగా 100 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెడితే నేను మళ్ళీ ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయనండి. అలా రైతులకు రుణమాఫీ చేస్తానంటే వద్దని చెప్పిన వ్యక్తి మిగులు జలాలు, కృష్ణా మిగులు జలాల మీద మాకు హక్కు అనేది అవసరం లేదు అని చెప్పిన రాజశేఖర్ రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాసి మిగులు జలాల మీద మేము హక్కుల్ని మాకు అవసరం లేదని చెప్పి లెటర్ రాసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈరోజు వచ్చి ఏదో రైతు దినోత్సవం అంటారు, మా నాన్న బాగా చేశారు అందుకే రైతు దినోత్సవం, నేను కూడా బాగా చేస్తున్నాను అందుకే మేము ఈరోజు ఈ యాత్రలు చైతన్య యాత్రలు జరుపుకుంటున్నాం అది ఇదని మాట్లాడతారేంటి? సమాధానం చెప్పాలి దీని గురించి ఖచ్చితంగా.